హాయ్ ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ సాహిత్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీషా సో టుడే ఇన్ దిస్ వీడియో వి వీఆయిన్ టు లర్న్ అబౌట్ హైపో థైరాయిడిజం థైరాయిడ్ గ్లాండ్ యొక్క స్ట్రక్చర్ అండ్ సిథసిస్ ఆఫ్ ది థైరాయిడ్ హార్మోన్స్ అండ్ ఆల్సో హైపర్ థైరాయిడిజం ఇవన్నీ నేను ఆల్రెడీ ఐ హ్యావ్ మేడ్ అ వీడియో నేను దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో నౌ ఇన్ దిస్ వీడియో విఆర్ గోయిన్ టు లర్న్ అబౌట్ హైపో థైరాయిడిజం సో హైపో థైరాయిడిజం అంటే ఏంటి థైరాయిడ్ గ్లాండ్ మనకి ఈ నెక్ రీజియన్లో ఇట్స్ అ బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెక్ మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ హార్మోన్స్ టీ త్రీ అండ్ టీ ఫోర్ సో మన బాడీలో జరిగే మెటబాలిజమ్స్కి అండ్ ఆల్సో ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ కూడా మనకి ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో ఆ వీడియోలో హౌ ద హార్మోన్స్ ఆర్ సింథసైజ్డ్ అని ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ సో ఆ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ హైపోతెలామిస్ పిట్యూటరీ అండ్ థైరాయిడ్ గ్లాండ్ యాక్సెస్ సో ఈ యాక్సెస్లో మనకి ఎనీ డిఫెక్ట్ ఆర్ ఏదైనా ఫంక్షనల్ చేంజెస్ వచ్చినప్పుడు వీ డెవలప్ కండిషన్ కాల్డ్ ఐదర్ హైపర్ ఆర్ హైపో హౌ ద థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్స్ హైపోతెలామిస్ సెక్రెట్స్ థైరాయిడ్ ట్రోపిన్ సో ఈ దిస్ హార్మోన్ స్టిమ్యులేట్స్ ది అంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ టు ప్రొడ్యూస్ టీఎస్హెచ్ దట్ ఈస్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సో ఈ హార్మోన్ రీచెస్ ది థైరాయిడ్ గ్లాండ్ అండ్ హెల్ప్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ టీ త్రీ అండ్ టీ ఫోర్ హార్మోన్స్ సో మన కాజెస్లో చూసుకున్నట్టయితే ప్రైమరీ సెకండరీ అండ్ టెరిషరీ సో మనకి ప్రైమరీ చూసుకున్నట్టయితే ద డిఫెక్ట్ ఆర్ ద ప్రాబ్లం లైస్ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్ సో థైరాయిడ్ గ్లాండ్లో ఏదైనా ఫంక్షనల్ చేంజెస్ వచ్చినప్పుడు దట్ లీడ్స్ టు ది హైపోథైరాయిడిజం వీ కాల్ ఇట్ ఎస్ ప్రైమరీ హైపోథైరాయిడిజంకి ఇఫ్ ద కాజ్ లైస్ ఎట్ ది పిట్యూటరీ గ్లాండ్ లెవెల్ సో పిట్యూటరీ గ్లాండ్ లెవెల్లో ఏదైనా ఫంక్షనల్ ఆర్ ఎనీ అనోటామికల్ చేంజెస్ వచ్చినప్పుడు దట్ ఎఫెక్ట్స్ ద రిలీజ్ ఆఫ్ ది టీఎస్ దట్ ఈస్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సో కాజ్ పిట్యూటరీ గ్లాండ్లో ఉన్నప్పుడు వీ కాల్ దట్ యాస్ సెకండరీ కాస్ సో నెక్స్ట్ వచ్చేసి టెరిషరీ టెరిషరీలో చూసుకున్నట్టయితే ఇఫ్ ద కాజ్ లైస్ అట్ ద రీజన్ ఆఫ్ ది హైపోథెలామిస్ సో హైపోథెలామిస్లో ఏదైనా అనటామికల్ అదే ఫంక్షనల్ చేంజెస్ వచ్చినప్పుడు దట్ లీడ్స్ ఇన్ డిక్రీజ్ ఆఫ్ ది థైరోట్రోపిన్ హార్మోన్ సో దట్ రిజల్టింగ్ హైపోథైరోడిజం సో ఈవెన్ ఇన్ ద హార్మోన్ లెవెల్స్ సో హార్మోన్స్ లెవెల్స్లో కూడా వీ

సో హైపోతెలామిక్ ఏరియాలో మనకి ఎనటామికల్ అద ఫంక్షనల్ చేంజెస్ ఉన్నప్పుడు బోత్ ఈ రెండు హార్మోన్స్ కూడా వీ ఫైండ్ ఇట్ ఆ డిక్రీస్డ్ సెక్రీషన్ సో ప్రైమరీలో వీ హ్యావ్ ఇంక్రీస్డ్ టీఎస్హెచ్ అండ్ ఇంక్రీస్ థైరోట్రోపిన్ హార్మోన్ ఇన్ సెకండరీ దట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్లో వీ ఫైండ్ డిక్రీస్డ్ టీఎస్హెచ్ అండ్ ఇంక్రీజ్ టీఆర్ఎస్ హైపోతెలామిక్ రీజియన్లో వీ ఫైండ్ బోత్ ది హార్మోన్స్ ఇన్ డిక్రీస్డ్ లెవెల్ సో నౌ కమింగ్ టు ది కాజెస్ హైపోథైరాయిడిజం అంటే ఏంటి అంటే డిక్రీస్డ్ హార్మోన్స్ లెవెల్స్ సో థైరాయిడ్ గ్లాండ్ సెక్రీట్ చేయవలసిన హార్మోన్స్ దట్ ఈస్ టీ త్రీ అండ్ టీ ఫోర్ అన్న హార్మోన్స్ కూడా మన బాడీలో దే విల్ ఇన్ అ డిక్రీస్డ్ సెక్రీషన్ సో ఈ హార్మోన్స్ డిక్రీజ్ అవటం వల్ల దిస్ లీడ్స్ టు టూ కండిషన్స్ కాక్సడిమా ఇన్ అడల్ట్స్ అండ్ క్రెటినిజం ఇన్ చిల్డ్రన్ సో కమింగ్ టు మిక్సెడిమా మిక్సడిమా ఇస్ మోస్ట్లీ సీన్ ఇన్ అడల్ట్స్ అండ్ కాజెస్లో చూసుకున్నట్టయితే జెనెటిక్ డిజార్డర్ ఆర్ ఐడిన్ డెఫిషియన్సీ

కీప్ ప్రెషర్ సో మనం అక్కడ ప్రెషర్ చేసినప్పుడు ఒక పిట్ల ఏర్పడుతుంది సో దట్ ఈస్ పిట్టింగ్ ఎడిమా అంటాము మోస్ట్లీ ఇన్ రీనల్ డిసీజెస్లో మనకి పిట్టింగ్ ఎడిమా ఉంటుంది అండ్ ఇన్ దిస్ కండిషన్ హైపోథెరాడిజంలో మనకి నాన్ పిట్టింగ్ ఎడిమా ఉంటుంది అండ్ ఆల్సో ఎథిరోస్ సో ఎథెరోస్ క్లిరోసిస్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ హార్డనింగ్ ఆఫ్ ది వాల్స్ ఆఫ్ ది ఆర్టరీస్ సో మన బాడీలో బ్లడ్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ద్వారా సర్కులేట్ ఉంటుంది సో ఆర్టరీస్ యొక్క వాల్స్ ఏమైతే ఉన్నాయో దట్ కీప్స్ బికమింగ్ థికెనింగ్ సో డ్యూ టు ఫ్యాట్ డిపోజిషన్ సో ఫ్యాట్ డిపోజిషన్ వల్ల ఆ ఆర్టరీస్ యొక్క వాల్స్ అన్నీ కూడా థిక్ అవుతాయి ఎప్పుడైతే ఈ ఆర్ట్రీస్ యొక్క వాల్స్లో ఫ్యాట్ డిపోజిషన్ అవుతుందో ఆ ల్యూమినల్ డయామీటర్ అనేది డిక్రీజ్ అవుతుంది సో దీనివల్ల దేర్ విల్ బీ అ డిఫికల్టీ ఇన్ అ పాసేజ్ ఆఫ్ ది బ్లడ్ సో ఫ్రీగా బ్లడ్ అనేది ఫ్లో అవ్వదు దీనివల్ల ఇట్ కాజెస్ హైపర్ టెన్షన్ సో ఈ ల్యూమినల్ స్పేస్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో డ్యూ టు ఫ్యాట్ డిపోజిషన్ బ్లడ్ ఫ్లో అనేది కూడా అంత ఫ్రీగా జరగదు అనమాట సో దిస్ లీడ్స్ టు హైపర్ టెన్షన్ సో ఇంక్రీస్డ్ బ్లడ్ ప్రెషర్ ది అదర్ సిమ్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం ఏంటి అనుకుంటే ఎనీమియా ఫ్యాటిక్ వెరీ టైర్డ్ సో వాంట్ టు డూ ఎనీ వర్క్ అనేది యాక్టివ్నెస్ తగ్గిపోతూ ఉంటుంది అండ్ ఆల్సో ది ఎక్కువసేపు నిద్రపోవాలి అని అనుకుంటారు సో దే స్లీప్స్ ఆల్మోస్ట్ ఫర్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ అ డే అండ్ ఆల్సో డిక్రీజ్డ్ కార్డియోవాస్కులర్ ఫంక్షన్స్ సో హైపో బాడీ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో కాన్స్టిపేషన్ అండ్ మెంటల్ స్లగ్గిష్నెస్ సో బోత్ ఫిజికలీ అండ్ మెంటల్గా కూడా దే ఓంట్ బీ దట్ యాక్టివ్ అనమాట బ్రెస్ట్ మూడ్స్లో ఎక్కువ ఉంటుంది అండ్ ఎయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది ఆల్సో కోల్డ్ ఇంటాలరెన్స్ హైపో కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది యాజ్ అండ్ కంపేర్డ్ టు హైపర్ థైరాయిడిజం వాళ్ళకి హాట్ ఇంటాలరెన్స్ ఉంటుంది సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం సో ఇంకొక కండిషన్ ఏంటంటే క్రెటినిజం సో ఈ క్రెటినిజం ఏంటి అంటే వీల్ మోస్ట్లీ సీ ఇన్ ద చిల్డ్రన్ స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది సో మన కాజెస్లో చూసుకున్నట్టయితే కంజనటైల్ ఆబ్సెన్స్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్ సో చాలా మందికి డెవలప్ అవ్వదు డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైం సో ఇన్ ద సేమ్ వే సమ్ పర్సెంటేజ్ ఆఫ్ సో థైరాయిడ్ గ్లాండ్ అనేది గ్రో అవ్వదు సో అలాంటి థైరాయిడ్ గ్లాండ్ ఆబ్సెంట్ అయినప్పుడు దే డెవలప్ కండిషన్ కాల్డ్ క్రెటినిజం సో ఐడిన్ డెఫిషియన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఇఫ్ ద మదర్ డజంట్ టేక్ ఇనఫ్ ఐడిన్ సప్లిమెంట్స్ సో అలాంటి కండిషన్స్లో కూడా వి క్యాన్ సీ క్రిటినిజం సో యాజ్ ఐ ఆల్రెడీ సెండ్ మనకి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి పోతుంది ఫిజికల్లీ అండ్ మెంటల్ గ్రోత్కి థైరాయిడ్ హార్మోన్స్ ప్లేస్ అ మేజర్ రోల్ సో వన్స్ ఈ థైరాయిడ్ హార్మోన్స్ లేనట్టయితే మనకి ఫిజికల్ గ్రోత్ బేబీ యొక్క ఫిజికల్ గ్రోత్ అండ్ ఆజ్ వెల్ ఆస్ మెంటల్ గ్రోత్ కూడా స్టాప్ అవుతుంది సో ఫిజికల్ గ్రోత్ అంటే బేబీకి హైట్ ఎదగరు అండ్ ఆల్సో మనం అది ఎర్లీగా డిటెక్ట్ చేయకపోయి ఉంటే అండ్ ఆల్సో లీడ్స్ టు మెంటల్లీ రిటార్డెడ్ సో బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఈ కండిషన్ అరైజ్ అవుతుంది మోస్ట్లీ చాలా మంది అది డిటెక్ట్ చేయరు ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీ టైంలో జనరల్గా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది సో దీస్ టూ సిమ్టమ్స్ కూడా మనకి అగైన్ వీ క్యాన్ సీ ఇన్ చాలా మంది ఈ హైపోథైరాయిడిజం ఆర్ ద జనరల్ సిమ్టమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది దే క్యాన్ డిఫరెన్షియేట్ సో దీనివల్ల ఫర్దర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్స్ ఆల్రెడీ హైపోథైరాయిడిజంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఇఫ్ దే గెట్ కన్సీవ్ ఎవ్రీ టూ మంత్స్

హార్మోన్స్ సో సో బ్రెయిన్ డెవలప్మెంట్కి యాజ్ వెల్ అస్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి ఫీటస్ నీడ్స్ థైరాయిడ్ హార్మోన్స్ సో వన్స్ కన్సీవ్ అయిన తర్వాత వీ షుడ్ గో ఫర్ అ థైరాయిడ్ టెస్ట్ సో ఇన్ కేస్ ఎర్లీ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం హైపో థైరాయిడిజం డిటెక్ట్ చేయకపోయి ఉంటే దట్ మే లీడ్స్ టు మిస్క్యారేజ్ అంటే అబార్షన్స్ అవుతూ ఉంటుంది అండ్ ఇంక్రీస్డ్ బ్లడ్ ప్రెషర్ టు ద మదర్ అండ్ ఆల్సో రిటార్టెడ్ గ్రోత్ సో లో బర్త్ వేట్ లో బర్త్ వేట్తో పిల్లలు పుడతారు అండ్ ఆల్సో ఎనీమిక్ కండిషన్ ఫర్ ది చైల్డ్ సో జనరల్గా ఈ టీఎస్హెచ్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో లెస్ దెన్ టూ పాయింట్ ఫైవ్ ఉండాలి ఫర్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ నైన్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వీ కెన్ డివైడ్ ఇన్ టూ త్రీ ట్రైమిస్టర్స్ దట్ ఈస్ ఫస్ట్ త్రీ మంత్స్ మిడిల్ త్రీ మంత్స్ అండ్ ద లాస్ట్ త్రీ మంత్స్ So, first three months low, and that is the first trimester low, TSH level and in the should be less than or equal to 2.5. In the next three trimester, that is in the second trimester low, uh, the TSH level may increase up to 3. So, up to 3 work the TSH levels we can see. And in the last trimester, that is from the 7th, 8th, 9th months low, the TSH should be less than 2.5. So, ఈ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఈ షుడ్ మెడికేట్ ద హైపోథైరాయిడిజం పేషెంట్ డ్యూరింగ్ ది ప్రెగ్నెంట్ టైం సో ఫస్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హైపోథైరాయిడిజం ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ